నమస్తే ఎలాటి న్యూస్ కి స్వాగతం నా పేరు హిమబిందు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డిసిన్ఫెక్షన్ ఛాంబర్ ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేసి న్యాయ వ్యవస్థలో నిందితులను ప్రవేశపెట్టాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశం ఎమ్మెల్యే రమేష్ బాబు సేవలు పొందుటకు ప్రత్యేక విమానంకి అయ్యే ఖర్చుల కోసం రాజన్న ఆలయం ముందు భిక్షాటన చేసిన యువకులు ప్రతి ఒక్కరూ పరిసరాన పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు ప్రతి గర్భిణీ స్త్రీకి ఆరోగ్య ఉపకేంద్రాలలో సంపూర్ణ పోషకాహారం అందేలా చూడాలన్న అదనపు కలెక్టర్ శ్రీ అంజయ్య తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరులకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ బాలులను పట్టుకున్న హుస్నాబాద్ పోలీసులు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబుతో స్వతంత్రంగా పోటీ చేసిన బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు భిక్షాటన నిర్వహించారు ఈ సందర్భంగా బుర్ర రవితేజ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సేవలు పొందుటకు జర్మనీ నుండి ఇండియాకు ప్రత్యేక విమానంకి అయ్యే ఖర్చుల కోసం వేములవాడ రాజన్న ఆలయం ముందు యువకులు భిక్షాటన చేశారు ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తాను వచ్చుటకు ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా భిక్షాటన చేసినట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్యామ్ కుమార్ చిన్నధనరాజ్ జమికుంట స్థిలివేరు శ్రీకాంత్ జగిత్యాల కరుణాకర్ రెడ్డి వేముల కోరుట్ల విక్రమ్ రెడ్డి ధర్మపురి మోతే నరేష్ పాల్గొన్నారు ఎలక్షన్ వస్తే రావడం ఎలక్షన్ అయిపోగానే రిక్కలు కట్టుకొని జర్మనీలో వాలడం ఇది మాత్రమే జరుగుతుంది కరోనా వచ్చినా కరోనా వస్తుంది ఫ్లైట్లు బంద్ అయితే అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా ఉట్టిన మార్చి 18 2000 ఐఎస్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ మరియు ఎమ్మెల్యే గారి ఫోటో ఫోన్లలో పెట్టుకొని ఇలాంటి 10 నాగరులై ఇలా ఫోటోలు పెట్టి సమస్యను ఆన్లైన్ లో పరిష్కరిస్తారు ఆన్లైన్ లో పరిష్కరించడానికి ఓట్లకి ఇక్కడ రావడం ఎందుకు అక్కడ నుండే ఓట్లాడు పౌరసత్వం వివాదం ఉందని అక్కడ జర్మనీకి వారిపోయావు మరి పారిపోయే వాడివి నువ్వు ప్రజాసేవకుడు ఎలా అవుతావు పారిపోయేటోడు ప్రజాసేవకుడు కాలేడు ప్రజాసేవకుడు అనేవాడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను అనుక్షణం వారి కోసం కేటాయిస్తూ సమయాన్ని కేటాయిస్తూ వారి సమస్యలు తీర్చాలి నీది ఒక్కందే కుటుంబమా మరి వేములవాడ నియోజకవర్గ ప్రజల కుటుంబం కాదా నేను అడుగుతా ఉన్నా సీఎం కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మన దక్షిణ కాశీగా పిలవడే వేములవాడకు 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నాడు మరి నువ్వు అసెంబ్లీ ఎన్నిసార్లు ఓట్లను ఏం తీసుకొచ్చావు వేములవాడకు గత 15 సంవత్సరాలు నువ్వు తీసుకొచ్చిన నిధులన్నీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలేదు ఒకసారి నువ్వు బయటకు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని నేను వేములవాడ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరులకు పాల్పడిన ముగ్గురు మైనర్ బాలులను పట్టుకున్న హుస్నాబాద్ పోలీసులు హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల ఇళ్లలో చోరులకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ బాలులను పట్టుకున్నట్లుగా హుస్నాబాద్ ఏసీపీ మహీందర్ తెలిపారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం ఎస్ఏ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి హుస్నాబాద్ గాంధీ చౌరస్తా ఆవరణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు మైనర్ బాలులు అనుమానాస్పదంగా తిరుగుతూ వారి జేబులో డబ్బులు బంగారం నెక్లెస్ కనిపించగా వారిని పట్టుకొని విచారించగా పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంటలో చేసిన చోరీలను నిందితులు మైనర్ బాలులు అంగీకరించినట్టుగా ఏసీపీ తెలిపారు వారి వద్ద నుండి 30,800 రూపాయల నగదు 2.5 తులాల బంగారం మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు మైనర్స్ ఈ ఒక కేసు డిపో వెనకాల కోలపూర్ కనకాయ ఇంట్లో 10వ తారీఖు రోజు రాత్రి దొంగతనమైంది దీంట్లో చెవికమ్మలు అందాజు ఆప్తలము తర్వాత 15,000 నగదు పోయింది దీంట్లో ఇప్పుడు చెవికమ్మలు ఈ కేసులో చెవికమ్మలు ఆప్తలము తర్వాత 15,000 మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మన వస్తువులు మనం కాపాడుకోవాలి కాబట్టి ఎవరికి ఏ ఆపదలు వచ్చినా అంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా 100 నెంబర్ డయల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ముఖ్యంగా హుస్నాబాద్లో గత సంవత్సరం కూడా చాలా కేసులు అయినాయి అప్పుడు ఒకటే గ్యాంగ్ చేసింది ఇప్పుడు కూడా ఒకటే గ్యాంగ్ అంటే అంత ఇప్పుడే పిల్లలు కొంత లాక్డౌన్ తర్వాత ఈ వేరే
అనాలోచిత అంటే అసాంఘిక కార్యకలాపాలు అలవాటు పడి ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు కాబట్టి అటువంటి వారిని మేము కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము ఎవరికి సమ వచ్చినా వందనము దయచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నిమ్మపల్లి గ్రామంలో ఇల్లు దగ్ధమైన మధుకర్ రెడ్డి కుటుంబాలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వారిని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం వీరికి 10 లక్షల ఎక్స్గ్రేషి అందించాలని వీరిని ఆదుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు వారి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు डोर बैठक पटक పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానం నిందితులను ప్రవేశపెట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు సిరిసిల్ల పట్టణ డిఎస్పీ కార్యాలయమును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు డివిజన్ స్థాయిలో నమోదైన కీలకమైన కేసుల దస్తరాల తనిఖీలు చేసి డివిజన్ పరిధిలోని నమోదైన ప్రధాన కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను పెండింగ్లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ల కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ గారు సిబ్బంది పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డిసిన్ఫెక్షన్ ఛాంబర్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావుతో కలిసి ప్రారంభించారు దిశ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సిగ్నిఫై అనే కార్పొరేట్ సంస్థ 1 లక్ష రూపాయలు విలువ చేసే పరికరాన్ని ఆసుపత్రికి విరాళం అందించింది అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది అలాగే ఆసుపత్రికి వచ్చే ప్రజలు తమ సెల్ ఫోన్ వాచ్ బ్యాగ్ పర్స్ ఇతర వస్తువులు ఇందులో 10 నిమిషాలు పెడితే ఆ వస్తువులపైన ఉన్న బ్యాక్టీరియా చనిపోతుందని దీనివల్ల ఎటువంటి హాని కలగదని తెలిపారు రోగులకు అందిస్తున్న సేవలు అవుట్ వార్డ్ డయాలసిస్ వార్డ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ ల్యాబ్ పరికరాలు ఆసుపత్రి బిల్డింగ్ పై ఉన్న నూతనంగా 50 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న కోవిడ్ ఫ్యాబ్రికేషన్ షెడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు డాక్టర్ రఘు దిశ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ ప్రశాంత్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి అన్నారు వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గ్రామాల్లో దొంగతనం కేసులు ఎక్కువగా వస్తున్నాయని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నట్లయితే దొంగలను క్షణాల్లో పట్టుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమన్ కార్యదర్శి జీవన్ వార్డు సభ్యులు జంగం నరేష్ రొండి అంజయ్య చెట్టిపల్లి మలారెడ్డి అచ్చ శంకర్ అచ్చ క్రాంతి కుమార్ కొమరయ్య గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు ఏం ఫోన్ ఇది ఎంఐయా కెమెరా మంచిగా ఉంది ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు అన్నారు నాంపల్లిలో తడి పొడి చెత్తబుట్టలను మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికి తడి పొడి చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్నామని ఇందులో భాగంగానే వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన నాంపల్లి గ్రామంలోని ప్రజలకు దాదాపు 1300 చెత్తబుట్టలను పంపిణీ చేసి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ వార్డు కౌన్సిలర్లు నీలం కళ్యాణి శేఖర్, జడల లక్ష్మీ శ్రీనివాస్ వార్డు ప్రజలు ఉన్నారు. నాపల్లి గ్రామంలో గౌరవ కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్, అదేవిధంగా జడల లక్ష్మీ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఉండి ఇక్కడ పెద్దలు మరి గ్రామస్తులు ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణలో భాగంగా తడి పొడి చెత్త బుట్టలను ఇంటింటికి కూడా పంపిణీ చేస్తున్నాను. కావచ్చు అభివృద్ధి విషయాల కావచ్చు ప్రతి ఒక్క విషయంలో మీకు సహాయ సహకారం అందిస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త విషయంలో మరి కమిషన్ కూడా చెప్పినాను. ఇక్కడ ఆర్పీలో కూడా మరి ఇక్కడ కౌన్సిలర్ కూడా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే ప్రతి ఇంటికి కూడా చెత్త బుట్టలు ఉండాలి. ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారంటే ప్రత్యేకంగా వారి లిస్ట్ తయారు చేసి మరి ఇప్పుడున్న బుట్టలో కాకుండా మరి అదనంగా కూడా కొనుగోలు చేసి ప్రతి ఇంటికి కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్కి వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మహిళా మండలికి, వార్డు ప్రజలకి, ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారికి, పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రామశివ. ప్రతి గర్భిణీ స్త్రీకి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ఆరోగ్య ఉప కేంద్రాలలో సంపూర్ణ పోషకాహారం అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడిఎస్ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం మరియు ఆశా సమన్వయంతో పరీక్షలకు వచ్చిన వారికి పోషకాహారం అందేటట్లుగా చూడాలని అన్నారు. డిసెంబర్ 1 నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సూపర్వైజర్, ఏఎన్ఎం మరియు అంగన్వాడీ టీచర్ సమన్వయం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి సంపూర్ణ పోషకాహారం అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎస్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు, సిడిపిఓ ఎల్లయ్య, అలేఖ్య, హెచ్ఈ వెంకటేశం, హెచ్ఈఓ రాజు నాయక్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.